పావుభాగం క్రైస్తవుడిని అని అనుకోవచ్చు నన్ను. మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే దేవునిలో విశ్వాసులు, చక్కగా సంఘంలో వెళ్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి మేము కూడా దేవునిలోనే పెరిగాం. అయితే మాకు సండే స్కూల్ లేదు మా చర్చిలో. అంటే మా గ్రామాల్లో అప్పటికి సేవ ఇంత అభివృద్ధి చెందలేదు కాబట్టి ఆదివారం ఆరాధన జరిగేదే కానీ మాకు సండే స్కూల్ ఉండేది కాదు. కానీ నాకు స్పెషల్ సండే స్కూల్ ఉండేది. ఎలా అంటే మా దేవుని సేవకులు మేము వెళ్తున్న చర్చికి మాకు సుమారుగా 1 కిలోమీటర్ దూరం. ఆయన ప్రతిరోజు కూడా వాకింగ్కి మా ఇంటి వైపు వచ్చేవాడు అన్నమాట. అలా రన్నింగ్ వాకింగ్ మా ఇంటి వైపు వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర ఆగి, చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టి కీర్తనల గ్రంథం ఖచ్చితంగా ఒక అధ్యాయాన్ని చదివించి అప్పుడు ఆయన వెళ్ళేవాడు అన్నమాట. అప్పుడు ఆ రకంగానే దేవుని వాక్యం లేదా అదే నాకు సండే స్కూల్గా లేదా ఎవ్రీడే స్కూల్గా అదే నాకు ఉండేది అన్నమాట. అయితే ఆ రకంగా ఉన్నప్పటికీ కూడా, విశ్వాసులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా, దేవుని సేవకుల సహకారం ప్రోత్సాహం ఉన్నప్పటికీ కూడా, యవనంలో వచ్చిన తర్వాత నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను. ఎలా పాడు చేసుకున్నానంటే నేను అందరిలాగే అందరు యవనస్తులాగే తాగటం అలవాటు చేసుకున్నాను. తాగేవాడినే కానీ మంచిగా చదువుకునేవాడిని. 10th క్లాస్లో 1st క్లాస్లో వచ్చాను కాబట్టి 888లో నాకు సీట్ వచ్చింది. ఇంటర్మీడియట్లో 1st క్లాస్లో వచ్చాను. బీటెక్ కూడా 1st క్లాస్లోనే పాస్ అయ్యాను. కాకపోతే బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత నా తాగుడు ఎక్కువ అయిపోయింది. మా కాలేజీలో జనరల్గా అవుటింగ్ ఇచ్చేవారు కాదు, అంటే పర్మిషన్ ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరన్నమాట. అలాంటప్పుడు మేము ఏం చేసేవాళ్ళు, తెలివిగా సెక్యూరిటీస్తో పరిచయాలు పెంచుకొని వారితో పాటు కలిసి బయటికి వెళ్ళడం, లేదంటే వారితో పాటు వారు చూస్తున్నప్పటికీ గోడలు దాటి వాళ్ళు మా ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళు ఏమనకపోయేవారు కాబట్టి బయటికి వెళ్ళి తాగటం, సినిమాలు చూడటం, తిరిగి వచ్చే వాడిని అనమాట. అయితే ఎందుకు ఈ మాట చెప్తానంటే, నాకు గుర్తుంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ బైబిల్తో నాకు చాలా బంధం ఉంది. ఎందుకంటే నా తలగడ పక్కన ఖచ్చితంగా ఈ బైబిల్ ఉండేదన్నమాట. ఏ రోజైతే నేను బయటికి వెళ్ళి తాగొస్తానో తలగడ పక్కన ఈ బైబిల్ కనబడదన్నమాట. చక్కగా తీసి ప్రభు నన్ను క్షమించి అని చెప్పి బీరోలో పెట్టి పడుకునేవాడిని అనమాట. ఏ రోజైతే తాగనో ఆ రోజు నా పక్కన నా బైబిల్ ఉండేదన్నమాట. అప్పుడు నా ఫ్రెండ్స్ ఒక మాట ఉండేదన్నమాట, నా ఫ్రెండ్స్ మధ్య, అరే అశోక్ గడ్ తాగాడా లేదా తెలియాలంటే వాడు పక్కన ఏముండాలి, బైబిల్ ఉండాలి. బైబిల్ ఉందంటే ఆ రోజు వాడు తాగలేదు బాగానే ఉన్నాడు ఆడితో మాట్లాడవచ్చు. బైబిల్ లేదంటే ఆడు తాగేసి ఉన్నాడరా బాబు, ఆడిని కదిపేమంటే ఏదో గొడవ అయిపోద్దని వెళ్ళిపోయేవారు అనమాట. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేను ఒకటే ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నా జీవితంలో ఈ బైబిల్లో ఉన్నటువంటి సత్యం ఏంటో నాకు తెలియజేయి. నేను ఒక బలహీనతమైనటువంటి పాపంలో పడ్డాను. నా తల్లిదండ్రులు చూస్తే చక్కగా దేవునిలో ఉన్నారు, నా చుట్టుపక్కల సహవాసం చూస్తే అందరూ దేవునిలో ఎదుగుతున్న వారు ఉన్నారు. బట్ ఇంత ఉన్నప్పటికీ కూడా ఈ బలహీనత నేను జయించలేకపోతున్నాను. నాకు నువ్వు నాకు చేయాల్సిన సహాయం ఏదైనా ఉందంటే ప్రభు నీ వాక్యం అర్థమయ్యేటట్టు చెయ్యి అని చెప్పి దేవుడు నన్ను అడిగితే, అదే కాలేజ్లో నా జూనియరే, అంటే నా జూనియరే చక్కగా పరిచర్యను ప్రారంభించి ఆ వ్యక్తి చాలా ప్రార్థన పరుడుగా ఉండేవాడు అనమాట. ఆయన నా దగ్గరకు వచ్చి, అన్న కాలేజ్లో పర్మిషన్స్ ఇవ్వట్లేదన్నా ప్రార్థన చేసుకోవడానికి, ఏదైనా అవకాశం ఇప్పించండి అన్న అంటే, నేను సెక్యూరిటీస్తో మాట్లాడి ఏదైనా రూమ్ ఖాళీ ఉంటే ఆ రూమ్లో వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చేవాడిని. సో ఆ రకంగా చేసినటువంటి అవకాశము, ఆ సహోదరుడు నన్ను కూడా తనతో పాటు ప్రార్థనకు తీసుకెళ్లేవాడు. క్రమంగా నాలో ఉన్న ఆ బలహీనత నాకు తెలియకుండా నేను దూరం అయితే ఉండేది. ఎందుకనంటే ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళం. తర్వాత అదే పరిచర్యలో దేవుని వాక్యం, బైబిల్ స్టడీసు ఇవన్నీ బిజీ అయిపోవటం వల్ల నేను అన్నీ మర్చిపోయి దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాను. అదే కాలేజ్లో ఉన్నప్పుడే బయట చాలా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా చాలా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, చాలాసార్లు నా జీవితంలో నేను దేవుని విడిచిపెట్టాలనుకున్నాను. ఎప్పుడూ ఒక ఆలోచన వచ్చేది, దేవుని పట్టుకున్నప్పటి నుంచి, దేవుని వాక్యం పట్టుకున్నప్పటి నుంచి, పరిచర్యలు వచ్చినప్పటి నుంచి నిజంగా లోకంలో నేను ఏదో మిస్ అవుతున్నానేమో, లోకంలో నాకంటే సంతోషంగా ఉన్నవాళ్ళు ఉన్నారేమో, లోకంలో ఇంతకంటే సంతోషం ఉందేమో, ఎక్కడో మనం ఏదో లైఫ్లో మిస్ అవుతున్నామేమో, ఏంటి అన్ని నియమాలు నిబంధనలు పెట్టుకొని ప్రార్థనలు పరిచర్యలు దేవుని కోసం బ్రతకటాలు పాపాన్ని విడిచిపెట్టాలు, ఏంటి ఈ క్లిష్ట కష్టమైనటువంటి జీవితం, ఏంటి ఇంత సీరియస్గా ఎందుకు మన లైఫ్ ఇలా వెళ్ళిపోతుందని అనుకుంటా ఉండేవాడినే. కానీ నిజానికి దేవుని వాక్యం పట్టుకొని దేవునిలో ఎదుగుతున్నప్పుడు వస్తున్న ఆనందము ఇంకెక్కడ కూడా నాకు కనబడలేదు. నా పాతకాలపు స్నేహితులు అందరు నన్ను మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత కొత్త కొత్త స్నేహితులు వచ్చారు. పాతకాలపు స్నేహితులు అప్పుడప్పుడు పరిచయం అయ్యాలి అంటూ ఉంటారు, ఏరా ఎప్పుడు తాగట్లేదా నువ్వు అని అడుగుతుంటారు. ఎందుకంటే ఒక్కసారికి త్రాగుడు అలవాటు అయినాడు, నిజానికి చెప్పాలంటే మరలా వెళ్తాడు ఆ పాపలను ఖచ్చితంగా తాగే పరిస్థితులు ఉంటాయి. కానీ నేను అన్నాను, నిజమేరా నాకు చాలాసార్లు తాగాలనిపిస్తుంది, చాలాసార్లు మరలా పాపం చేయాలనిపిస్తుంది, కానీ ఆ పాపానికి మించినటువంటి సంతోషం నాకు దేవునిలో దొరుకుతుంది. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి ఆకర్షణలు, ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి బల ప్రభావాలు మన జీవితాన్ని దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
అవి చేస్తాయి అని అనట్లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మీరు ఆలోచించుకుంటే, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులైనా దేవుని నుంచి నిన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులైనా దేవుని నుంచి నిన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ రకమైనటువంటి స్థితులైనా కానీ ప్రభువు నుంచి నిన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి, చేస్తూనే ఉంటాయి. అవి ఎప్పుడు మనలతో పోరాటం చేస్తూనే ఉంటాయి. లోకానికి మనకు పోరాటమే, లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు కలిగిన వారితో మనకి పోరాటమే. ఆ పోరాటంలో నేను గెలవాలి, నేను ప్రభు కొరకు నిలబడాలి, నేను ప్రభు పరిచర్య చేయాలి, ప్రభు దగ్గర నువ్వు పొందుకున్న సాక్ష్యాన్ని నేను స్థిరంగా నిలబెట్టుకోవాలంటే మనం అర్థం చేసుకోవాలి, ప్రభువా నువ్వు బలమైనటువంటి దేవుడు, ఆ బలాన్ని నేను కోల్పోకూడదు అని అంటే నువ్వు దేవుణ్ణి బలంగా పట్టుకోవాలి. శిష్యులు అడిగినటువంటి ఒక మూడు ప్రశ్నలు నేను బైబిల్ తెరవకుండా నేను మీకు చెప్తాను. మొదటిది, ప్రభు దగ్గర వాళ్ళు వచ్చి ఏమడిగారు తెలుసా? ప్రభు మాకు ప్రార్థన చేయటం నేర్పించమన్నారు. ఒక విషయం ఆలోచన చేయండి, నువ్వు మీరు ఇప్పటి వరకు మీరు చేపలు పట్టుకుంటున్నారు కదా, మీరు చేపలు పట్టుకోవటం మానేసి మనుషులను పట్టుకునే జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తాను, మీరు నాతో వచ్చేయండి అని వాళ్ళు వచ్చేసారండి. ఎవరు? శిష్యులందరూ. ఇక్కడ కూర్చున్న మనల్ని ఒకవేళ దేవుడు నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని పరిచర్యకు వచ్చేయంటే పిలవగానే వచ్చేస్తామా? నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని విడిచిపెట్టి దేవుని పరిచర్యకు వచ్చేయమని పిలవగానే మనం వచ్చేస్తామా? నీ చదువుని విడిచిపెట్టి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి, నీ గ్రామాన్ని విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి రా, నా పరిచర్య చేయి, నా కోసం నువ్వు బ్రతుకు అంటే 100 సార్లు ఆలోచిస్తాం మనం. కానీ అలా ఆలోచించలేదు వాళ్ళు. ప్రభు పిలిచాడు కాబట్టి తమ జీవితాన్ని వాళ్ళు అర్పించుకొని వారు ఏం చేశారు? వచ్చేశారు. అలాంటి విశ్వాసము కలిగినటువంటి శిష్యులు జాలరులు, వాళ్ళు ఏదో చేపలు పట్టుకుంటున్నారు, వాళ్ళ అనాగరికులు, వాళ్ళకి చదువు రాదు అని మీరు అంచనా వేయకండి. వాళ్ళ విశ్వాస స్థాయి చూడండి. ప్రభు పిలువగానే వాళ్ళు వచ్చేశారు. తర్వాత అద్భుతాలు చూశారు, తర్వాత ఆశ్చర్యకార్యాలు చూశారు, తర్వాత సందేశాలు విన్నారు. కానీ ప్రభు పిలుపుకు వాళ్ళు లోబడినటువంటి శిష్యులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం కోల్పో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? మాకెక్కడో లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే ప్రార్థన లోపం. నా జీవితంలో నేను ప్రార్థన చేయలేకపోతున్నానేమో, ప్రభువులా నేను ప్రార్థన చేయలేకపోతున్నానేమో, ప్రభు పక్కనే ఉంటున్నాను, ప్రభువుతోనే తిరుగుతున్నాను, ప్రభువుతోనే మాట్లాడుతున్నాను, కానీ దేవునికి నాకు మధ్య సత్సంబంధం ఏర్పడలేదేమో అని శిష్యులు అనుమానపడి ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పించండి. ఈరోజు మనం కూడా దేవుని అదే అడగాలండి. మనం చేస్తున్న ప్రార్థనలో ఎక్కడో లోపం ఉందేమో, అందుకే మన జీవితాలు ఇంకా ఇలా ఉన్నాయి. మనం చేస్తున్న ప్రార్థనలో ఎక్కడో విశ్వాస లోపం ఉందేమో, అందుకే మనం చిన్న చిన్న విషయాల దగ్గర ఆగిపోయాం, చిన్న చిన్న పరిస్థితుల దగ్గర మనం నిలిచిపోతున్నాం, చిన్న చిన్న సంఘటనల దగ్గర మనం నిలిచిపోతున్నాం. ఈరోజు ప్రభుని అడగాలి, ప్రభువా నేను నమ్ముకున్నాను, నిన్ను బాప్తిసం తీసుకున్నాను, నేను బల్లలో పాల్గొంటున్నాను, నేను నా పాప జీవితాన్ని విడిచిపెడుతున్నాను, నేను పరిచర్య కొరకు నన్ను నిన్ను ప్రేరేపించుకుంటాను, అయినా సరే నాలో విశ్వాస లోపం ఉంది, అందుకే నేను ఏం చేస్తున్నానంటే ప్రార్థన నేను చేయలేకపోతున్నాను, కాబట్టి ప్రభువా నాకు ప్రార్థన నేర్పించమని అడగాలి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. మహారాష్ట్రలో ఒకసారి మిషనరీ క్యాంప్ జరిగింది. చాలామంది, ఒక 10-12 మంది విద్యార్థులు మేము అప్పుడు వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సేవకుడు మమ్మల్ని లీడ్ చేస్తున్నాడు. చాలా ట్రైబల్ విలేజెస్, చాలా గిరిజన ప్రాంతాలు, చాలా లోపలి ప్రాంతాలు అనమాట. అంటే నార్మల్ గవర్నమెంట్ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ వెళ్ళవు. మన ఓన్ వెహికల్స్ ఉంటేనే ఆ వెహికల్స్లో వెళ్ళాలి, మరలా కొంత దూరం వెళ్ళి అక్కడ వెహికల్ అక్కడ స్టాప్ చేసి మళ్ళీ నడిచి వెళ్ళాలి. అలాంటి ప్రాంతాల్లో పరిచర్య చేసినటువంటి ఒక దేవుని సేవకుడు ఉంటే ఆయనతో పాటు మేము వెళితే సుమారుగా 10-15 ప్రాంతాలు ఒక వారం రోజుల్లో మమ్మల్ని ఆయన తిప్పి ఒక చర్చికి ఇంకొక చర్చికి సుమారుగా 100-150 కిలోమీటర్ల దూర ప్రాంతం ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ఆ దేవుని సేవకుడు 10-15 సంఘాలను ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఒక 10 చర్చెస్ మాకు చూడడానికి అవకాశం దొరికింది. అలాంటి ప్రాంతాల్లో పరిచర్య చేసినటువంటి ఆయన ఎవరు అని ఆలోచన చేస్తే, ఆయన ఒకప్పుడు దుబాయ్లో చక్కగా ఇంజనీరింగ్ ఉద్యోగం చేసేవాడంట. ఆయనకి సుమారుగా 10 లక్షల జీతం వరకు వచ్చేది దుబాయ్లో. ఒక ఇండియా నుంచి ఒక దేవుని సేవకుడు దుబాయ్కి వెళ్ళి వాక్యాన్ని చెప్పి, భారతదేశంలో నార్త్ ఇండియాలో ఇప్పటికీ సువార్త ప్రకటింపబడని అనేక ప్రాంతాలు ఉన్నాయి, సామాన్య మానవులు లేదా ప్రభుత్వమే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించట్లేదు, అలాంటి ఏరియాస్లో దేవుని వాక్యాన్ని మీరు చెప్పాలంటే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు మీరు ఉంటే మీరు నాతో పాటు వస్తారా అంటే ఒక మనిషి నిలబడ్డాడు. ఆ మనిషి ఇప్పుడు నేను చెప్తున్న ఇంజనీర్ అనమాట. ఆయన నిలబడగానే ఆయన భార్యకు, ఆయన తల్లిదండ్రులకు, ఇదేంటి మన భారతదేశాన్ని విడిచిపెట్టి ఎప్పుడో ఇక్కడికి వచ్చేసాం, ఇక్కడ సెటిల్డ్ అవుతున్నాం, భారతదేశంలో మంచి ఆస్తులు సంపాదించుకుంటున్నాం, పిల్లల భవిష్యత్తులు ఉంది, ఈయనంటే నిలబడ్డాడని చెప్పాలి. కుటుంబం అంతా చాలా ఆందోళన చెందింది. కానీ యజమానుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అందరి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడేమో అని చెప్పి వారందరూ మౌనంగా ఉన్నారంట. ఆ అంకుల్ చెప్తున్నాడు మాతో, నా కుటుంబం చాలా స్ట్రగుల్ అయిందయ్యా నేను ఆ డెసిజన్ తీసుకున్నప్పుడు, కానీ పరిచర్య చేయడానికి దేవుడు
నన్ను ఎప్పటి నుంచో ప్రేరేపిస్తున్నాడు. అలా ప్రేరేపిస్తున్న ఆ ప్రేరేపణకు ఒక పిలుపు నా సేవకుని ద్వారా ఆ రోజు దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఒప్పుకున్నాను, నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి భారతదేశం వచ్చేద్దామని చెప్పి నేను వచ్చేసాను అని చెప్పేసి అన్నాడు అన్నమాట. ఆ సేవకుడు వచ్చిన తర్వాత వెంటనే అనుకున్నాడంట, సరే ఆ పెద్ద ఎవరైతే దేవుని సేవకుడు అతనికి పిలుపునిచ్చాడు ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి ఇండియా వచ్చిన తర్వాత అన్నాడు, అయ్యా మరి నేను ఎక్కడ వాక్యం చెప్పాలి, బైబిల్ స్టడీ గ్రూప్లో వాక్యం చెప్పాలా, కాన్ఫరెన్సెస్లో వాక్యం చెప్పాలా, చర్చిలో వాక్యం చెప్పాలా, ఎక్కడ నేను పనిచేయాలి, నేను వాక్యాన్ని ఎక్కడ చెప్పాలి, నన్ను నువ్వు పిలిచావు కదా నేను ఎక్కడ వాక్యం చెప్పాలి అంటే ఆ సేవకుడు ఒక 10 పుస్తకాలు తీసుకున్నాడు. ఓ 10 పుస్తకాలు తీసుకో తనకి ఇచ్చి, నాయన ఈ 10 పుస్తకాలు తీసుకెళ్ళి నువ్వు అమ్ము, ఎవరికి విశ్వాసులకు నువ్వు అమ్ము, అమ్మిన తర్వాత డబ్బు వస్తుంది కదా, మనీ వస్తుంది కదా, ఆ మనీ తెచ్చి నువ్వు ఆఫరింగ్ బాక్స్లో కానుకల ఆ డబ్బాలను వేసి నువ్వు అమ్మిన తర్వాత కానుకల డబ్బాలో డబ్బులు వేసిన తర్వాత నా దగ్గరికి వస్తే నీ జీతం ఎంతో నేను నిర్ణయిస్తాను అన్నాడంట. ఆ సేవకుడికి ఒక్కసారిగా నా జీతం ఎంత, సుమారుగా 10 లక్షలు వచ్చే నా స్థాయి ఏంటి, దుబాయ్లో సెటిల్ అయిన నేనేంటి, ఇక్కడికి వచ్చి పిలుపు అంటే దేవుని వాక్యం ప్రకటించాలేమో అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వస్తే ఈ మనిషి ఏంటి పుస్తకాలు ఇచ్చి అమ్మమంటాడు. చాలా ఆశ్చర్యపడ్డాడంట. కానీ సరే మొట్టమొదటిసారి వ్యతిరేకిస్తే దేవుని సేవకులో బాగుండదేమో అని చెప్పి చక్కగా ఇలా 10 పుస్తకాలు అమ్మడానికి డబ్బులు తెచ్చి కానుకల డబ్బులు దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నాడంట, అయ్యా నీ జీతం 2000 రూపాయలు అన్నాడంట. ఆ మనిషికి ఏం చేయాలో ఆలోచన అర్థం కావట్లేదు. అంటే ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, 100,000 రూపాయల జీతము విదేశాలు సెటిల్డ్ అయిన వ్యక్తి దేవుని పరిచర్య అనుకోగానే వచ్చి వాక్యం చెప్పటమేమో అనుకోని చెప్పి వాక్యం చెప్పాలనుకుంటున్న వ్యక్తికి పుస్తకాలు ఇచ్చిన వెళ్ళి అమ్మి వచ్చిన డబ్బును కాఫరింగ్ బాక్స్ వేసిన తర్వాత నీ జీతాన్ని నిర్ణయిస్తాను తర్వాత నీ పని నిర్ణయిస్తాను అని చెప్పిన తర్వాత ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. సర్లే 2000 జీతాన్ని అప్పగించి అనుకున్నాడు అంటే ఏదో ఒక చర్చిలో నన్ను అపాయింట్ చేస్తాడులే అంటే, ఇప్పుడు చెప్పాను కదా 10 సంఘాలు ఎస్టాబ్లిష్ చేశాడని, ఆ గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి నువ్వు సంఘాలను కట్టవయ్యా అన్నాడంట. ఏం చేస్తాడు ఆయన, చదువుకున్నాడు, ఆ గిరిజన ప్రాంతాల్లో వేరే భాష ఉంటుంది, ఆ భాష నేర్చుకోవాలి, వారి ఆహారపు అలవాట్లు మేమే తినలేకపోయాం ఆ 10 రోజులు, ఆయన తినాలి చేయాలి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన ఇన్ని కష్టాలు పడ్డానయ్యా, ఇన్ని కష్టాలు పడటానికి వెనుకున్నటువంటి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా, విశ్వాసం అన్నాడు. అదోత్న మీకు నువ్వు విశ్వాసము ద్వారా, హెబ్రి పత్రికలు ఉంటుంది కదా, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, విశ్వాసము ద్వారా శ్రమలను సహించిరి, విశ్వాసము ద్వారా సువార్త ప్రకటించారు, విశ్వాసము ద్వారా ఎంతోమంది జీవితాలను బాగు చేశారు. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని ప్రభువు నోట నుండి ఎన్నో మాటలు ఎన్నో స్వస్థతలు మన గ్రంథంలో చదివాం కదా. ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, నన్ను నేను ప్రశ్నించుకోవాలి, బల్లలో సమీపించే ముందు, ప్రభువుకు నువ్వు మాటిచ్చే ముందు, ప్రభు పరిచర్యకు నేను నిలబడతానని చెప్పే ముందు, ప్రభు నీ సంఘంలో నేను సహవాసంలో ఉన్నానని చెప్పే ముందు నేను అడుగుతున్నాను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందా, నీ విశ్వాసము నిన్ను బలపరిచిందా, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచిందా, నీ విశ్వాసం దేవునిలో నిన్ను ఇంకా బలపరిచి దేవునిలో ఇంకా నిన్ను నిలబెట్టిందా. అలా ఒకరు నిలబెట్టకపోతే రెండో మాట మనం నేర్చుకోవాలి. మొదటి మాట ప్రభువా మాకు ప్రార్థన నేర్పించమని శిష్యులు అడిగారు, రెండో మాట ఏం చేశారు తెలుసా, ఆయన పక్కనే ఉన్నారు, ఆయన ఉపమానాలు చెప్తున్నాడు, ఆయన సందేశాలు ఇస్తున్నాడు వీళ్ళకి అర్థం కావట్లేదు శిష్యులకి, అప్పుడు ఆయన రహస్య ప్రాంతాలు ఉన్నప్పుడు ప్రభు నాలు ఏమడుగుతున్నారు తెలుసా, ప్రభువా ఈ ఉపమానం యొక్క భావాన్ని మాకు చెప్పండి, ప్రార్థన మాకు నేర్పించండి అని అడిగిన వారే తర్వాత వచ్చి అడుగుతున్నారు, ప్రభువా ఈ ఉపమానం యొక్క భావాన్ని మాకు నేర్పించండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో అడుగుతున్నాను నేను, మీకు ఎంతమంది బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంది, నిజంగా మీకు బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంటే, నిజంగా బైబిల్లో ఉన్న వాక్యాలు అర్థమవుతుంటే మన మాటలు మన ఆలోచనలు మన కట్టుబాట్లు మన ఉద్దేశాలు మన నిర్ణయాలు మన జీవితాలు మారిపోతాయండి. మనం ఇంకా మారటం లేదు, మన సంఘాలు ఇంకా సంఘాలుగానే ఉండిపోయాయి, ఇంకా పరిచర్య మనం ముందుకెళ్ళట్లేదు, ఇంకా మనం దేవుని కొరకు తీర్మానం తీసుకునే బలంగా బ్రతకలేకపోతున్నాం అంటే అర్థం చేసుకోవాలి సంఘస్థులారా, మనకు దేవుని వాక్యము అర్థం కావట్లేదు. ఈరోజు మీరు అడగండి, ప్రభువా నాకు దేవుని వాక్యాన్ని నాకు అర్థమయ్యేటట్టు సహాయం చేయి. ఆ రోజు శిష్యులు అడిగారు, ఏసయ్యా నీ ఉపమాన భావాలు మాకు తెలపమని అడిగినట్టుగా, ఈరోజు ఆ రోజు దావీదు ప్రార్థన చేసినట్టుగా, ఈరోజు మనం అడగాలి, ఈ బైబిల్ని చదివి ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు నాకు అర్థం చేసుకొని ప్రభువా నా జీవితం మార్చాలి, నన్ను చూసి అనేక మంది మారిపోవాలి ప్రభువా అని. ఎంతమంది మనం అలాంటి తీర్మానాలు తీసుకోగలుగుతున్నాం ఈరోజు, మనం అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఏదో సహవాసంలో వస్తున్నాం, ఏదో బల్లలో మనం పాల్గొంటున్నాం, ఏదో మనం పొందుకుంటున్నాం, మరలా తిరిగి వెళ్ళిపోతున్నాం, మరలా లోకంలోనికి వెళ్ళిపోయి మనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాం అనేటువంటి ఆలోచనల నుంచి మనం బయటపడాల్సిందే. శిష్యులు అడుగుతున్నారు, ప్రభా ఆ ఉపమాన భావాలు మాకు తెలియాలి. ఎందుకు ఉపమానం యొక్క భావాలు తెలియాలి అంటే, ఆ ఉపమానాల్లో ఆ లేఖనాలలో నిత్య జీవము ఉంది.
ప్రభా నాకు నువ్వు ఇచ్చేటువంటి ఆ నిత్య జీవము లేఖనాల్లో ఉంది కాబట్టి నువ్వు చెబితే నేను వినేసి నేను వెళ్ళిపోకూడదు, నువ్వు నాకు అర్థం చేసేలా చేయాలి అంతే అని చెప్పి పట్టుపట్టి ప్రభువు దగ్గర దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు కాబట్టి 12 మంది ప్రపంచాన్ని మార్చేశారు. ఆ 12 మంది చదువులేదండి, ఆ 12 మంది పెద్ద పెద్ద స్థాయిలో నుంచి రాలేదండి, ఆ 12 మంది మనలాంటి సౌభాగ్యమైన జీవితాలు కావండి, కానీ వాళ్ళు సంచార జీవుల్లో తిరిగి వాళ్ళు మన దేశాలకు వచ్చారు, ఇతర దేశాలకు వెళ్ళారు, వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టారు, వాళ్ళకున్న పేరును విడిచిపెట్టారు, వాళ్ళకున్న ఉపాధిని విడిచిపెట్టారు, అవన్నీ విడిచిపెట్టి ప్రభు ప్రేమను ప్రపంచానికి ప్రకటించారు. ఒకవేళ ఆ 12 మందే నిలబడకపోయి ఉంటే, ఆ 12 మందే ప్రభు ప్రార్థన చేయమని అడుగుండకపోతే, ఆ 12 మందే ప్రభు ఉపమానం భావాలు మాకు చెప్పమని అడుగుండకపోతే, ఈరోజు నీ బ్రతుకు నా బ్రతుకు భారతదేశంలో ఏ పరిస్థితుల్లో ఉండేదో చరిత్ర తెలిసిన వాళ్ళకి అర్థం అవుద్ది. నీకు ఒకవేళ నిజంగా భారతదేశ చరిత్ర తెలిస్తే, క్రైస్తవేమో నీ వద్దకు రాకపోయి ఉంటే, క్రీస్తు నీ వద్దకు రాకపోయి ఉంటే నీ నా బ్రతుకు ఎలా ఉండునో మనం అర్థం చేసుకోవాలి. అది అడిగారు ప్రభా ఉపమాన భావాలు మాకు తెలియమని. మీరెంతమంది అడుగుతున్నారు ప్రార్థనలో, ప్రభా ఆరోగ్యం కోసం అడుగుండొచ్చు మీ ప్రార్థనలో, ఆర్థికమైనటువంటి విషయాల కోసం మీరు అడుగుండొచ్చు ప్రార్థనలో, లేదంటే ఉద్యోగపరమైన వివాహపరమైన ఇలా అనేక విషయాలు అడుగుతున్నాం, అడగండి తప్పనట్లేదు. కానీ అంతకంటే ముందు ప్రభా నీ వాక్యం యొక్క భావాలు మాకు తెలపండి. ఈ 2 అడిగిన తర్వాత 3 కూడా వాడు అడిగారు, ఆల్రెడీ నేను మీకు పరిచయం చేశాను, ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అని అడిగారు. విశ్వాసం ద్వారానే కదా ఆ దేవుని సేవకుడు అంత లక్షల జీతము వస్తున్నప్పటికీ కూడా విడిచిపెట్టి గిరిజన ప్రాంతాల్లోనికి వెళ్ళి వాళ్ళ జీవితాలు వెలుగును వెలిగించాడు. విశ్వాసాన్ని బట్టే కదా ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాము. నీ పట్ల దేవుని పట్ల విశ్వాసం కలిగిన దేవుని సేవకులు వాక్యాన్ని బోధించటం వల్లే కదా నీ జీవితం నా జీవితం మారింది. ఈరోజు నీ జీవితంలో విశ్వాసము వృద్ధి చెందితే అది నీకు ఉపయోగపడుతుంది, ఇతరులకు ఉపయోగపడుతుంది. ప్రభు అందుకే అన్నాడు, నేను వచ్చే వరకు మీరు నన్ను జ్ఞాపకము చేసుకోవాలి. మీరు నా జనన మరణాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రభు నా నిమిత్తం మరణించాడు, ప్రభు నా నిమిత్తం తిరిగి జన్మించాడు, ప్రభు నా నిమిత్తం తిరిగి వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చేంత వరకు ప్రభు బలలో పాల్గొంటున్న మీరందరికి కూడా గుర్తుండాల్సినటువంటి ఒక సత్యం, ప్రభు బలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏమిటంటే, ప్రభువా నువ్వు వచ్చేంత వరకు నేను విశ్వాసంగా నమ్మకంగా నీ కొరకు నేను బ్రతుకుతాను. ఈ 2022 సంవత్సరంలో ఇక్కడ కూర్చున్న మీరు నేను అందరం కూడా ప్రభు వచ్చే వరకు ఎలా ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను, ప్రభు తిరిగి వచ్చేసరికంట ఈ భూమి మీద నేను అసలు విశ్వాసాన్ని కనుగొంటానా అని అంటాడు ఆయన. నేను తిరిగి వచ్చిన తర్వాత ఎవరిలో అయినా విశ్వాసము ఉంటుందా అని చెప్పి ఆయన డౌట్ పడ్డాడు. కాబట్టి అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ప్రభు వచ్చే లోపు మన విశ్వాసములో విశ్వాస వీరులుగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలల వంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా ప్రభు ఇదిగో తండ్రి బలైంది మేము సమీపించుచుండగా మాతో మాట్లాడిన కొద్ది మాటలు, మా జీవితానికి అవసరమైన కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు ప్రభువా. అవును నాయన, నీ కొరకు విశ్వాసంగా మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.